తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది కొండగల్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలంగాణ భారతీయ జనతా పార్టీ విభాగ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరుతూ కొండగల్లో సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ బీజేపీకి ఓటు వేయద్దని కోరారని బీజేపీ ఫిర్యాదులో పేర్కొంది ప్రతినిధ్య చట్టంలో సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్లోని నిశ్శబ్ద కాలపు నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశాన్ని టీవీ ఛానల్లో సోమవారం ఉదయం పదకొండు నలభై నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటల మధ్య ప్రత్యక్ష ప్రసారం చేశారని ఆయన తెలిపారు ఇలా సీఎం రేవంత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం నిషిద్ధమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద సీఎం రేవంత్ పై కేసు నమోదు చేయాలని ఏసీని వెంకటేశ్వర్లు కోరారు తెలంగాణ సీఎం ప్రసంగం ద్వారా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని వెంకటేశ్వర్లు ఈసీకి ఫిర్యాదులో పేర్కొన్నారు మహబూబ్ నగర్లోని కాంగ్రెస్కు ఓటు వేయాలని రేవంత్ రెడ్డి ఓటర్లను కోరారని బీజేపీ ఫిర్యాదులో పేర్కొంది మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి కల అని కాషాయ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని సీఎం ఆరోపించారని వెంకటేశ్వర్లు ఫిర్యాదులో తెలిపారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయం వైరల్ అవుతుంది